జకరియా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చదువుతుండగా గమనించండి. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను, సియోను నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. చాలు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాటలు అన్నీ నేను వివరించను, కానీ అందులో రాయబడిన ఒక ప్రాముఖ్యమైన మాటను మీకు గుర్తు చేస్తాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, దేవుడు చెప్తున్న మాటలు. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. యూదా యాకోబు యొక్క 4వ కుమారుడు. యాకోబును దేవుడు ప్రేమించి 12 మంది కుమారులను దేవుడు ఇస్తాడు. ఆ 12 మందిని ఆశీర్వదించి దేవుడు ఒక దేశంగా, ఇజ్రాయేల్ దేశంగా దేవుడు అభివృద్ధిపరుస్తాడు. యూదా వారి గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను వారిని విల్లుగా వంచుతాను. ఎఫ్రాయిము వారిని నాకు బాణములుగా చేస్తున్నాను అంటున్నాడు. ఈ యూదా వారిని గురించి కాకుండా మీకు ఈ ఎఫ్రాయిం వారి గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను. ఈ ఎఫ్రాయిం ఎవరు అని లేఖనాలు మనం పరిశోధిస్తే, యాకోబు యొక్క కుమారుడు యోసేపు. ఆ యోసేపుకు పుట్టిన కుమారుడు ఎఫ్రాయిం. యోసేపు ఆ ఐగుప్తు దేశంలో ఫరో అంతటి వాడిగా ఎదిగిపోతాడు. అక్కడ ఫరో యోసేపుకు ఒక అమ్మాయిని చూసి వివాహం చేస్తాడు. అప్పుడు యోసేపుకు 2 కుమారులు పుడతారు. మొదటి వాని పేరు మనిషే. మనిషే అంటే మరువబడుట అని అర్థం. ఎందుకు ఆ పేరు యోసేపు పెడతాడంటే, నేను నా తల్లిదండ్రులను దూరం అయిపోయి పరదేశానికి వచ్చి నేను చాలా శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు నేను అనుభవించాను. దేవుడు నన్ను ఈ ఐగుప్తు దేశానికి తీసుకుని వచ్చి ఒక గొప్ప వ్యక్తిగా మార్చి నా బాధలు, నా కష్టాలు, నా నిందలన్నీ మరిచిపోనట్లుగా దేవుడు చేశాడు అని చెప్పి పెద్ద కొడుకు పేరు పెట్టాడు మనిషి అని. మనిషి అంటే మరువబడుట, మరిచిపోయేటట్టు చేశాడు. నా కష్టాలు, నా బాధలు, నా నిందలు దేవుడు మరిచిపోయేటట్టు చేశాడు అని చెప్పి పెద్ద కొడుకు మరిచిపోవుట లేక మనిషే అని పేరు పెడతాడు. తర్వాత యోసేపును మళ్ళీ దర్శిస్తాడు. అప్పుడు 2వ కుమారుడు పుడతాడు. అతని పేరు ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏంటంటే, పేరుకు అర్థం ఏంటంటే, రెండంతల అభివృద్ధి లేక రెండంతల ఆశీర్వాదం. అభివృద్ధి చెందుట లేక ఫలించుట అని అర్థం వస్తుంది. దేవుడు నన్ను పరదేశిగా ఉన్న నన్ను, బానిసగా ఉన్న నన్ను, దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను, జైల్లో ఉన్న నన్ను దేవుడు గొప్ప వ్యక్తిగా మార్చి నన్ను ఆశీర్వదించి ఈ దేశంలో ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను నిలబెట్టి
నన్ను బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు, నన్ను విస్తరింపచేశాడు అని చెప్పి ఈ రెండవ కుమారునికి రెండంతల వృద్ధి అని నామకరణం చేస్తాడు. ఈ విధంగా దేవుడు యోసేపుకు ఎఫ్రాయిముని ఇస్తాడు. ఈ ఎఫ్రాయిము గురించి బైబిల్లో చదివితే దేవుడు చాలాసార్లు ఈ ఎఫ్రాయిం గురించి మాట్లాడతాడు. ఎఫ్రాయిము నాకు ముద్దు బిడ్డ అంటాడు బైబిల్లో, నాకు ముద్దు బిడ్డ అంటాడు. ఎవరు? దేవుడే. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు, దేవుడు అంటున్నాడు. ఎఫ్రాయిము నిన్ను గురించి నేను తలంచినప్పుడెల్లా, నిన్ను గురించి నేను ఎప్పుడు నేను తలస్తున్నాను అంటున్నాడు. ఎఫ్రాయిము ముద్దబిడ్డ, ఎఫ్రాయిము జ్యేష్ఠ కుమారుడు, ఎఫ్రాయిము నీ గురించి నిత్యము నేను తలస్తున్నాను, ఆలోచిస్తున్నాను అంటున్నాడు. కొన్నిసార్లు ఎఫ్రాయిము కొన్ని పొరపాట్లు చేశాడు. కొన్ని పొరపాట్లు చేసినందువల్ల ఎఫ్రాయిము నిన్ను గురించి తలంచినప్పుడెల్లా నాకు బాధ అవుతుంది, నాకు వేదన అవుతుంది, నాకు దుఃఖమవుతుంది అని చెప్పి ఎఫ్రాయిము చేసిన అన్య ఆచారాలను బట్టి దేవుడు బాధపడి, నిన్ను బట్టి నేను చాలా బాధపడుతున్నాను అని దేవుడు మాట్లాడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిమును దేవుడు చాలా అధికంగా ప్రేమించాడు. ఎఫ్రాయిము గురించి చాలా అద్భుతమైన మాటలు దేవుడు గ్రంథస్థంలో చేసి పెట్టాడు. ప్రవక్తల ద్వారా ప్రవచనంగా రాసిన మాటలు ఉన్నాయి ఎఫ్రాయిము గురించి. ఇప్పుడు దేవుడు అదే ఎఫ్రాయిము గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నా తెలుసా? ఎఫ్రాయిము నిన్ను ఎలా చేస్తానంటే, నిన్ను నా చేతిలో ఒక బాణంగా నేను చేస్తాను, యూదా వారిని ఒక విల్లుగా వారిని వంచుతాను, నిన్ను మాత్రము నా చేతిలో ప్రయోగించబడే ఒక బాణంగా నేను చేస్తాను, ఒక బాణంగా నేను చేస్తాను. ఒకసారి ఈ బాణాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఈ బాణము చేసే పనులను గురించి మనం ఆలోచిస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఎఫ్రాయిమును ఎందుకు దేవుడు బాణంగా చేస్తున్నాడు? ఎఫ్రాయిం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? ఎఫ్రాయిం పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏంటి? ఎందుకు బాణంగా చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళేవానికి ఆ దినాల్లో రైఫిల్స్ లేవు, గన్స్ లేవు. ఆ దినాల్లో యుద్ధంలో వాడేటివి అధికంగా బాణాలు మాత్రమే, బల్లెము లేదా బాణం. బాణాలతోనే శత్రువులతో యుద్ధం చేసి శత్రువులను హతమార్చేవారు. గురు చూసి ప్రయోగం చేసినప్పుడు శత్రు గుండెల్లో బాణం చుచ్చుకపోయి శత్రు చచ్చిపోయేవాడు. యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఆ దినాల్లో బాణాన్ని వెంట పెట్టుకొని తీసుకుపోయేవాడు. ఆ యుద్ధంలో బాణాలు ప్రయోగించబడేటి, ఎవరినైతే ఆ బాణం తాకుతుందో, ఎవరినైతే ఆ బాణం కుచ్చుతుందో, ఆ బాణములకు ఉన్న విషయము అతనిలోకి వెళ్ళి ఆ మనిషి వెంటనే చచ్చిపోయేవాడు. ఎఫ్రాయిం నేను నిన్ను బాణంగా చేస్తున్నాను, ఎందుకు? నాకు శత్రువు ఉన్నాడు, నా ఆలోచనలకు నా తలంపులకు అడ్డు తలగేవాడు ఒకడు ఉన్నాడు, అడ్డు తలగే ప్రజలు ఉన్నారు, అడ్డు తలగే రాజ్యాలు ఉన్నాయి, అడ్డు తలగే శత్రువులు ఉన్నారు. అయితే ఎఫ్రాయి నేనేం చేస్తాను తెలుసా? నిన్ను ఒక బాణంగా నేను సిద్ధం చేస్తాను. ఎందుకు ఎఫ్రాయిమును బాణంగా సిద్ధం చేయాలనుకుంటున్నాడు? మీరు ఒకసారి ఆలోచించండి. బాణాన్ని చూస్తే ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పుల్ల మాదిరిగా మాత్రమే సన్నగా పొడుగుగా ఉంటుంది
సన్నగా పొడుగ్గా ఉంటుంది. స్టిక్ ఇచ్చేసాయి, సన్నగా పొడుగ్గా ఉంటుంది. వాస్తవానికి ఈ బాణాన్ని గమనిస్తే విరిస్తే విరిగిపోతుంది, విరిస్తే విరిగిపోతుంది. ఒకవేళ ఎవరైనా బలవంతుడు దాని కాలు కింద వేసి నలిస్తే నలిగిపోతుంది. ఎవరైనా పొయ్యిలో వేస్తే ఆలస్యం చేయకుండా కాలిపోతుంది. అసలు దీంట్లో ఏ శక్తి ఏ బలం లేదు, ఇది అట్టి పుల్ల మాత్రమే, బాణం పుల్ల మాత్రమే. విరిస్తే విరిగిపోయేది, పొయ్యిలో వేస్తే క్షణాల్లో కాలిపోయేది, నలిస్తే నలిగిపోయే ఈ పుల్లను చూసారా? ఒక బాణంగా దేవుడు మార్చి, ఒక బాణంగా మార్చుతున్నాడు దేవుడు. దీన్ని ఏం చేస్తున్నాడు చూడండి, ముందు భాగములో దాన్ని చెక్కుతున్నాడు. ముందు భాగం అంతా పదును పెడుతున్నాడు దేవుడు. ఈ బాణం అంటది, అయ్యా ఎందుకయ్యా నన్ను పదును పెడుతున్నావు? అరే నా ఆలోచన నీకు అర్థం కావు, కానీ నేను నిన్ను పదును ఎందుకు పెడుతున్నాను నీకు అర్థమవుతుంది, ఆగో అని చెప్పి ఆయన చెక్కుతున్నాడు. అలా ఆ పొయ్యిలో వేడి చేసే సిద్ధం చేయబడిన ఒక ఇనుప వస్తువును, పదునుగా ఉండే ఇనుప వస్తువును, త్రిభుజాకారంలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఈ బాణానికి ముందు చెక్కబడిన, పదును చేయబడిన, సన్నగా మార్చబడిన ఆ స్థలములకు తీసుకొచ్చి ఆ యొక్క పదును చేయబడిన ఇనుప వస్తువును, త్రిభుజాకారంలో దాన్ని తీసుకొచ్చి దీనికి అలా గట్టిగా బిగించేశాడు. ఈ బాణం అడిగే ప్రశ్నకు, అయ్యా నన్ను ఎందుకు చెక్కుతున్నావు, అయ్యా నాకెందుకు ఈ పదనుగా చేయబడిన త్రిభుజాకారములో ఉన్న ఈ ఇనుప వస్తువును ఎందుకు పెట్టావు అంటే, ప్రభు అంటున్నాడు నిన్ను చెక్కడానికి గల కారణం ఉంది, నిన్ను పదును చేయడానికి కారణం ఉంది. నేనెందుకు పదును చేస్తున్నా తెలుసా? అదిగో నాకొక గురి ఉంది, నాకొక గోల్ ఉంది, అక్కడికి ఇదిగో ఈ బాణాన్ని నిన్ను నేను ప్రయోగిస్తాను. నువ్వేం చేయాలి తెలుసా? అదిగో అక్కడ శత్రువు నిలబడి ఉన్నాడు, అక్కడ గురి ఉంది, ఆ గురి యొద్దకు, ఆ శత్రు యొద్దకు నిన్ను ప్రయోగించినప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? శత్రు గుండెల్లో కుచ్చుకుపోవాలి. ఆ శత్రువును హతమార్చే పని నువ్వు చేయాలి. అందుకే నేను నిన్ను పదును పెడుతున్నాను అని చెప్పి ఆ బాణముతో, ఆ ఎఫ్రాయిముతో అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఎఫ్రాయిం ఎవరో కాదు, దేవుని సంఘం. ఆ ఎఫ్రాయిం ఎవరో కాదు, మనమే. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో మనని చెక్కుతాడు, మనని పదును పెడతాడు. మనం చెక్కుతుంటే మనకు ఆయాసం, మనకు బాధ, మనకు దుఃఖం. చెక్కుతుంటే ప్రభువా ఎందుకు చెక్కుతున్నావు? చెక్కడము అనగా శ్రమలు, చెక్కడము అనగా నిందలు, అవమానాలు, రకరకాల శోధనలతో, రకరకాల అగ్ని లాంటి పరీక్షల మధ్య, శ్రమల మధ్య, బాధల మధ్య దేవుడు మనని ఏం చేస్తుంటే పదును పెడుతుంటాడు, చెక్కుతుంటాడు. మన విశ్వాసాన్ని పదును పెడుతుంటాడు, మన ప్రార్థన జీవితాన్ని పదును పెడుతుంటాడు, మన సమర్పణ జీవితాన్ని పదును పెడుతుంటాడు. అగ్ని లాంటి పరీక్షలు, అగ్ని లాంటి శోధనలు, అగ్ని లాంటి బాధలు. అందుకే భక్తుడు పాడతాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా పాడాలి, పాడాలి హల్లెలూయా. మే జలములలో పడినే జలములలో పడిన
వచ్చిన జాలలు నన్ను కాల్చ జాలవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అగ్నిలాంటి శోధనలు, క్రైస్తవ జీవితం అనేది, విశ్వాస యాత్ర అనేది అంత సులభంగా సాగిపోయేది కాదు. దేవుని రాజ్యం అంత సులభంగా లభించేది కాదు. బైబిల్ను నువ్వు వంద మార్చినా, వాగ్దానాలు నీ జీవితం అంత కొత్తగా తీసుకున్నా అంత సులభంగా నీకు దొరికేది కాదు. దేవుని రాజ్యం దాన్ని సంపాదించాలంటే నీకు ఒక పోరాటం ఉంది, నీకు ఒక పోరాటం ఉంది, నీకు ఒక యుద్ధం ఉంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ యుద్ధములో నీ శత్రువును నువ్వు గెలవాలి. నీ శత్రువు ఉన్నాడు ఒకడు, ఆది ఘట సర్పం. చెప్పండి ఎవడు, స్వరమెత్తి చెప్పాలి, ఆది ఘట సర్పం. అన్య ఆచారాలు, శరీర సంబంధమైన కోరికలు, సినిమాలు, టీవీలు, సీరియళ్ళు, ఆశలు, ఆచారాలు, సాంప్రదాయాలు, నామకార్తపు పద్ధతులు, ఇవి ఏం చేస్తాయి, నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాయి. అందుకే గలతీ పత్రికలో రాస్తూ శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును రెండు ఒకదానికి ఒకటి విరోధంగా పోరాడుచున్నాయి. యుద్ధం ఎక్కడో కాదు, నీ శరీరములోనే. యుద్ధం ఎక్కడో కాదు, నీ శరీరములోనే జరుగుతుంది. నీకు యుద్ధం ఉంది, ఆ యుద్ధములో నువ్వు గెలవాలి. అందుకే దేవుడేమంటున్నాడు, ఎఫ్రాయిం, ఓ విశ్వాసులారా, నేను మిమ్మల్ని పదును పెట్టిన బాణముగా మిమ్మల్ని చెక్కుతున్నాను. ఎందుకు మిమ్మల్ని పదును పెడుతున్నా తెలుసా, శత్రు గుండెల్లో నువ్వు కుచ్చుకుపోవాలి. ఈ విశ్వాస పోరాటములో నీకు జయము కలగాలి. ఈ విశ్వాస పోరాటములో నీ ఒక జయ జెండాను ఎగరవేయాలి. కనుక నేను నిన్ను పదును పెడుతున్నా. ప్రభు నీ దగ్గరికి వచ్చి, అమ్మా సినిమాలు చూడకమ్మా అంటే నీకు బాధ, బూతులు మాట్లాడకయ్యా అంటే బాధ, శరీర కోరికలు చంపుకోయ్యా అంటే బాధ, వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోకయ్యా అంటే బాధ. అర్థమైందండి, లోకం మీద మనసు పెట్టకయ్యా అంటే బాధ, లోక ఆచారాల వెంబడి వెళ్ళకయ్యా అంటే నీకు బాధ. పనికిమాలన్నింటినీ నేను చెక్కేస్తానని చెప్పి నీలో ఉన్న పనికిమాలన్నింటినీ చెక్కేస్తుంటే నీకు కాస్త బాధ, వేదన, నీకు దుఃఖం, నీకు ఆయాసం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. ఈ విశ్వాస పోరాటములో నువ్వు సాగిపోతుంటే దుష్టుడైన సాతానుడు నీ మీద అగ్నిబాణాలు వేసి నిన్ను రకరకాల శ్రమలకు, నిందలకు, అవమానాలకు నిన్ను గురి చేసి, నువ్వు చెయ్యని పాపం నీ మీద వేసి, నువ్వు చెయ్యని నింద నీ మీదకి వచ్చి, నీకు నిన్ను అనకూడని మాటలు కూడా శత్రువులు అని అలా అంటున్నప్పుడు, అలా నువ్వు వింటున్నప్పుడు నీ గుండె ఛీద్రమవుతుంది, నీ గుండె గాయపరచబడుతుంది, నీ గుండె పగులుతుంది. అయ్యో చెయ్యని బాధ, చెయ్యని నింద, చెయ్యని అవమానం నా మీదకి వచ్చిందే, నా కుటుంబం మీదకి వచ్చిందే, చీ, బ్రతకడం కంటే చావడం మేలు అన్న ఆలోచన వస్తుంది. సైతాన్ అంటే అది, ఇంకేం బతుకుతావే, నీ బతుకు పాడుగాను, చచ్చిపో అని ప్రేరేపిస్తుంది. చచ్చిపోరా అని ప్రేరేపిస్తుంది. చూడండి ఎంతమంది రోజు చావడం లేదు. సినిమా యాక్టర్లు చస్తున్నారు, ధనవంతులు చచ్చిపోతున్నారు, ఎంతోమంది రోజు. చూసారండి ఎన్ని అవమానాలు, ఇలాంటి అవమానాలు, నిందలు, పోరాటాలు మన మీదికి వచ్చినప్పుడు అవి ఎందుకు వస్తున్నాయి, మనల్ని పదును పెట్టడానికి వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, గమనించండి. మొండిగా ఉన్న బాణంగా ఉంటావా, పదును పెట్టబడిన బాణంగా ఉంటావా? మాట్లాడాలి మీరు. పదును పెట్టాలంటే నిన్ను చెక్కాలి, ప్రభు నిన్ను చెక్తాడు.
నిన్ను రకరకాల అనుభవాల గుండా నిన్ను తీసుకుని వస్తాడు, నిన్ను పదును పెడుతుంటాడు. అది నీ క్షేమం కోసమే, అది నీ క్షేమం కోసమే, అది నీ ఆశీర్వాదం కోసమే. యోసేపు అంటాడు, అయ్యా ఒక అద్భుతమైన దర్శనం నాకు ఇచ్చావు. ఏంటయ్యా? జైల్లో కూర్చుండబెట్టావు నన్ను. ఏంటయ్యా ఈ కొరడా దెబ్బలేంటి? ఏంటయ్యా అందరూ నా మీద 400 అని 420 ముద్రేసేశారు, ఖైదీ వస్త్రాలు వచ్చాయి. ప్రభువా, నువ్వు ఇచ్చిన దర్శనం ఏది? నువ్వు ఇచ్చిన కలేది? ప్రభువా, జైల్లో నుంచి ఒక ఆక్రందన. నేనే తప్పు చేయలేదయ్యా, నేనే పొరపాటు చేయలేదయ్యా, నేనెవరిని తాకలేదయ్యా. నీ అందు భయభక్తులు కలిగి, భయము కలిగి ప్రవర్తించిన యవనస్తుడయ్యా. ఏంటి నా పరీక్ష? ఏంటి నా వేదన? ఆ జైల్లోనే మూలుగుతున్నాడు. యోసేపు భయపడకు, నేను నిన్ను పదును పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పాలి చెప్పాలి, నువ్వు ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలించాలి. హల్లెలూయా. శత్రు గుండెల్లో నువ్వు ఒక గుబులుగా భయంగాను మారాలి. అందుకే నీకు ట్రైనింగ్, అందుకే ఈ యొక్క శోధన పరీక్ష. అలా 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 అనేక రకాల శ్రమల మధ్యలో నిలబడి చివరికి యోసేపు ఐగుప్తు దేశానికి ఫరో అంతటి వాడిగా మారాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ప్రభు నీ మీదికి పంపే ఆ యొక్క పరీక్ష, శోధన, లేక అగ్ని పరీక్షలు, దుష్టుడు వేసే అగ్నిబాణాలు, ఇవన్నీ కూడా నిన్ను పదును పెట్టడానికే అన్న సంగతి నువ్వు గుర్తించాలి. నిన్ను ఆశీర్వదించడానికే అన్న సంగతి నువ్వు గుర్తించాలి. నిన్ను శత్రు గుండెల్లో కుచ్చుకుపోయేంతటి ఒక వ్యక్తిగా మార్చడానికే, నీ చేతిలో ఒక జయ జెండా ఊపడానికే నిన్ను పదును పెడుతున్నాడు అన్న సంగతి నువ్వు గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఎలా మారాలంటే, ఎఫ్రాయిము వలె పదును పెట్టిన బాణం వలె మనం మారాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెబుదామా? హుషారుగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. యవనస్తుడా, నువ్వు ఒక పదును పెట్టబడిన యవనస్తుడుగా ఉండాలి. యవనస్తురాలా, నువ్వు ఒక పదును పెట్టబడిన యవనస్తురాలుగా ఉండాలి. శత్రువు నిన్ను చూస్తే గడగడలాడాలి, శత్రువు నిన్ను చూస్తే వణుకు పుట్టాలి, శత్రువు నిన్ను చూస్తే చెమటలు రావాలి. నిన్ను చూస్తే ఆహా, మీదంత లెక్క అంటే పడిపోతుంది. వాందేని లెక్క అంటే పడిపోతాడు అన్నట్టుగాను ఉండకూడదు. నీకెంత దమ్మే నా మీద వచ్చి కూర్చుంటావు? నేను బాప్తీసం పొంది యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డనని నీకు తెలియదా? సైతన్ అమ్మో, ఇదేమో అనుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇది నన్నే బెదిరిస్తుంది అని చెప్పి దానికి దడబుట్టి నిన్ను విడిచి పారిపోతుంది. దాన్ని గద్దించాలి, దాన్ని పారదోలాలి. అందుకే నువ్వేం చేయబడాలంటే, దాని గుండెల్లో కుచ్చుకుపోయే, దూసుకుపోయే బాణం తిరాగను మారిపోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? నీ ప్రార్థన, నీ ప్రార్థన దాని గుండెల్లో దూసుకుపోవాలి. నీ ప్రార్థన, నీ ప్రార్థన. దేవుడు నీకు ఒక ఆయుధం ఇచ్చాడు. కొన్ని ఆయుధాలు ఉన్నాయి. విశ్వాసం ఒక ఆయుధం, ప్రార్థన ఒక ఆయుధం, ఉపవాసం ఒక ఆయుధం, సమర్పణ ఒక ఆయుధం, పరిశుద్ధత ఒక ఆయుధం. ఇవన్నీ ఆయుధాలు. ప్రభు మనకిచ్చిన ఆయుధాలు ఇవి. ఈ ఆయుధాలను పట్టుకొని, ఈ ఆయుధాలను పదును పెట్టుకొని నువ్వేం చేయాలి? విశ్వాసం అనే పదును పెట్టిన బాణముతో, ప్రార్థన అనే పదును పెట్టిన బాణముతో, పరిశుద్ధత అనే పదును పెట్టిన బాణముతో నువ్వు శత్రు గుండెల్లో దూసుకుపోవాలి.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా లు చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం ఒక వైరాగ్యం, దేవుని కోసం ఒక రోషం, దేవుని కోసం ఒక పట్టుదల. ఎవరిని దేవుడు దీవిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని ఘనపరుస్తాడు, ఎవరిని దేశం యొక్క ఉన్నతమైన శిఖరాలకు దేవుడు హెచ్చిస్తాడు, ఎవరైతే ప్రభు కోసం వైరాగ్యంగా బ్రతుకుతారు, రోషం కలిగి బ్రతుకుతారు, రాజీ పడకుండా బ్రతుకుతారు, శత్రువుకు గుబులు పుట్టించేవారుగా ఎవరైతే బ్రతుకుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగాళ్ళు చెబుదామా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది శత్రువు యొక్క చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతున్నారు, చేతిలో ఉన్న సెల్ ఫోన్లకు కీలుబొమ్మలుగా మారిపోతున్నారు, ఇంట్లో ఉన్న టీవీలకు కీలుబొమ్మలుగా మారిపోతున్నారు, ఫేస్బుక్, వాట్సాప్లకు, ఇంటర్నెట్కు కీలుబొమ్మలుగా మారిపోతున్నారు. లోక సంబంధమైన ఆలోచనలతో తలంపులు, ఆలోచనలని నింపుకుపోతున్నారు. నింపి నింపి ఏం చేస్తున్నారంటే వారి బాణాన్ని విరిచివేసి, వారి బాణాన్ని విరిచివేసి, వారి బాణాలను నలిపివేసి, వారి బాణాలను పొయ్యిలో కాల్చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు పొయ్యిలో కాలడానికి కాదు, నువ్వు విరిస్తే విరిగిపోవడానికి కాదు నిన్ను ఏర్పరచుకున్నది. సైతాను తొక్కేస్తే సైతాను కాలు కింద నలిగిపోవడానికి కాదు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నది. నీవేం చేయాలి, వాని గుండెల్లో కుచ్చుకుపోయే బాణంగా మారాలి. ఆమెనానండి, ఆమెనానండి, హల్లెలూయా. కాలు కింద వేసి నిన్ను నలుపుమంటావా, లేక దేవుని చేతిలో ప్రయోగించబడే బాణంగా ఉంటావా? ఏది బాగుంది చెప్పండి? నిన్ను పొయ్యిలో పెట్టి కాల్ చేస్తాడు వాడు. అందుకే వాని చేతికి చిక్కకుండా మనం ఏసయ్య చేతిలోకి వచ్చి ఏసయ్య చేతిలో ఒక బాణంగా ఉంటే ఆ బాణం వెళ్ళి వాని గుండెల్లో కుచ్చుకుపోతుంది. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిం, నేను నిన్ను ఎందుకు బాణంగా చేశానో తెలుసా? గురి చూసి నేను ఇదిగో శత్రు గుండెలోకి నేను ప్రయోగిస్తాను నిన్ను. గురి చూసి, గురి. ఇప్పుడు యజమానుడు బాణం పట్టుకున్నాడు, ఇదిగో ఆ గురి చూసి ఈ బాణాన్ని ప్రయోగిస్తున్నాడు, ఆ విల్లు గుండా దీన్ని ప్రయోగిస్తున్నాడు. ఇప్పుడు ఈ బాణం వెళ్ళి ఏం చేయాలి? శత్రు గుండెల్లో దూసుకుపోవాలి, అవునా? అంటే ఈ బాణానికి ఏముండాలి? ఇప్పుడు సరిగ్గా గురి దగ్గరికి వెళ్ళాలి. ఇది యజమానుడు ఒక గురి చూశాడు, యజమానుడు ఒక గురి చూశాడు, గురి చూశాడు. ఆ గురి దగ్గరికి నేరుగా వెళ్ళి కూర్చుకుపోవాలి. చూపు అన్నే ఉంది, చూపు అక్కడనే ఉంది, యజమానుడు అక్కడనే ఉన్నాడు, చూపు అక్కడనే ఉంది, కానీ బాణం మాత్రము ఇదిగో గాలిలో, గాలిలో నేరుగా వచ్చి శత్రువు యొక్క గుండెల్లో కుచ్చుకుపోయింది. యజమాని మనసులో ఉన్న ఆలోచన నెరవేరింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులమైన మనకు కూడా ఒక గురి ఉండాలి, మనకు ఒక గురి ఉండాలి. పౌలంటాడు, గురి లేని వాని వలె నేను పరిగెత్తువాడను కాదు, నేను గురి కలిగిన వాణ్ణి. నా గురి ఏదో తెలుసా? నా గురి సింహాసనం, నా గురి జీవ కిరీటం, నా గురి దేవుని రాజ్యం. అందుకే ఆ గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను. అపొస్తలుడైన పౌలు పత్రికలో రాస్తాడు, గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. విశ్వాసులమైన మనకు కూడా ఒక గురి ఉండాలి. ఏంటి ఆ గురి తెలుసా? దేవుని సింహాసనం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదామా, హల్లెలూయా, హల్లెలూయా.
నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్న ప్రకారం జయించు వానిని నా సింహాసనమందు నేను కూర్చుండని తను. ఈ సింహాసనం ఎవరో తెలుసా? ఈ సింహాసనం ఎవరిది? తండ్రిది. ఈ తండ్రిది. ఈ సింహాసనం తండ్రిది. ఈ తండ్రి సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభు వారు కూర్చున్నారు. ఇప్పుడు యేసు ప్రభు అంటారు, నేను జయించాను, ఈ సింహాసనం మీద కూర్చున్నాను, కాబట్టి మీరు జయిస్తే నాతో పాటు ఈ సింహాసనం మీద మీరు కూర్చుంటారు. చెప్పలు కొట్టండి. హల్లెలూయ. ఇప్పుడు చెప్పండి, ఈ సింహాసనం ఎవరిది? మనది. ప్రైజ్ ది లార్డ్. నాది అనండి. ఈ సింహాసనం ఎవరిది? ప్రైజ్ ది లార్డ్. నిజంగానా? నిజంగానా? మళ్ళొకసారి, ఈ సింహాసనం ఎవరిది? స్వరమెత్తి నాది అనండి. దేవునికి స్తోత్రం. మొదట ఎవరిది సింహాసనము? తండ్రి అయిన దేవుని, మన యేసయ్య. ఇప్పుడు ఎవరికి ఏమంటున్నాడు? ప్రకటన 3:21 రాస్తున్నాడు. ఏంటండి? జయించిన వానికి నా సింహాసనాన్ని ఇస్తాను. 3:21 చదువుదాం, గమనించండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చొని. జయించిన వాని నా వైపు చూడండి, జయించిన వాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండి పెడతాను. దేవునికి స్తోత్రం. గట్టిగల్లు చెబుదామా? ఇప్పుడు మీరందరూ అక్కడక్కడక్కడ కూర్చున్నారండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చుంటాం అందరం? అందరినీ కలిసి ఒక సార్వత్రిక సంఘంగా మార్చి తీసుకొని వచ్చి పెళ్లి కుమార్తె వాళ్ళే మార్చి ఈ సింహాసనం మీద కూర్చుని పెడతాడు. ఆమేన్. ఎంత గొప్ప భాగ్యం అండి. ఏ జాతిలో పుట్టినా, ఏ కులములో పుట్టినా, రంగు ఏదైనా, డబ్బులున్నా లేకపోయినా, దేవుడు పరలోకములో నీకు అనుగ్రహించే సింహాసనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన గురి అంత దేని మీద ఉండాలి చెప్పండి? మీకు సంగతి చెప్పమంటారా? ఇదే సింహాసనాన్ని నాకు కావాలని సైతాను కోరుకున్నాడు. ఎవడు కోరుకున్నాడు? అది కోరుకున్నాడు. వాణ్ణి ఏం చేశాడు? రే, నా సింహాసనాన్ని నువ్వు కోరుకుంటావురా అని చెప్పి వాణ్ణి ఏం చేశాడు? పాతాళంలోకి త్రోసి ఆ సింహాసనాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వానికి మన మీద కోపం అంటే, రాయ్, నేను కూర్చోవాలనుకుంటే నువ్వు వచ్చి కూర్చుంటావురా, అందుకే నీ అంతు నేను చూస్తా, నీ అంతు నేను చూస్తాను రా అని చెప్పి వాడు మనతో అనవసరంగా ఏం పెట్టుకున్నాడు? గొడవలు పెట్టుకున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే, వాణ్ణి ఎల్లప్పుడూ ఎదిరించుదుమగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, మన గురి ఎక్కడా? సింహాసనం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన గురి ఎల్ల వేళలా ఈ సింహాసనం మీదనే ఉంచాలి. సైతానుడు ఏం చేస్తాడు? మన గురి తింపేస్తాడు. చూడు 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 చూడు, లోకం ఎలా ఉందో చూడు. ఓ, లోక సంబంధమైన సౌందర్యం ఎలా ఉందో చూడు. ఫ్యాషన్ ఎలా ఉందో చూడు. లోకం యొక్క సుఖాలు ఎలా ఉన్నాయో చూడు. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన వాటన్నిటిని వాడు చూపిస్తాడు. ఆశలు చూపిస్తాడు, అలంకరణ చూపిస్తాడు, డబ్బు చూపిస్తాడు, సుఖాలు చూపిస్తాడు, వైభవాలని చూపిస్తాడు. యేసు ప్రభు కూడా చూపించాడు. లోకములో ఉన్న వైభవాలు, లోకములో ఉన్న ఐశ్వర్యం, లోకములో ఉన్న ఘనత, లోకములో ఉన్న పేరు ప్రతిష్టలు, లోకములో ఉన్న వెండి బంగారం అన్ని చూపించి ఒక్కసారి మొక్కయ్యానికి దండం పెడతా అన్నాడు. చూసారా? నీకు చూపిస్తాడు. అయితే నువ్వు ఏమాత్రం రాజీ పడకుండా నీ దృష్టి యావత్తు వాటి మీద ఉంచకుండా నీ దృష్టి యావత్తు ఈ సింహాసనం మీద ఉంచాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడో తెలుసా? ఈ సింహాసనం మీద కూర్చోవడానికి ఆయన పిలుస్తున్నాడు.
ఈ సింహాసనమును మనం స్వతంత్రించుకుందుమగాక. గట్టిగా చెబుదామా, మన గురి సింహాసనమై ఉండాలి, మన గురి దేవుని రాజ్యమై ఉండాలి, మన గురి ఆయన ఇచ్చే బహుమానం మీద ఉండాలి, మన గురి దేవుడు మన తల మీద పెట్టే జీవ కిరీటం మీద ఉండాలి. మన గురి వాటి మీద దృష్టి పెట్టాలి. సైతానుడు మన గురి మారుస్తాడు. శాంసన్ ఉన్నాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు, నాజీరు ధర్మమును చేత పట్టిన వాడు. అయితే ఒక స్త్రీ, ఆమె పేరు డెలీలా. ఆమె ఏం చేసి తెలుసా, అయ్యగారిని లాలించి పాలించి అతని దృష్టి మార్చి అయినా శాంసన్ దొరకలేదు. అయినా అంత సులభంగా ఆమెకు దొరకలేదు. లాలించి పాలించి ఏలిచి మాట్లాడి శాంసన్లో ఉన్న అభిషేకం, శాంసన్లో ఉన్న బలం ఏందో తెలుసుకుంది. మొదట మర్మం చెప్పలేదు. కానీ ఈమెం చేసింది తెలుసా, మాటికి సైతాన్ ఏం చేస్తాడు, నిన్ను మాటికి శోధిస్తాడు, నీ మీద శ్రమలు పంపిస్తాడు, మాటికి నీకు అగ్ని బాణాలు నీ మీద పడుతుంటాయి, మాటికి లేనిపోని ఆశలు చూపిస్తాడు. నీ గురి యుద్ధకు నువ్వు చేరకుండా, నువ్వు గమ్యం యుద్ధకు చేరకుండా నీ ఆలోచనలన్నీ తిప్పడానికి ప్రయత్నం చేస్తాడు. శాంసన్ అంత తొందరగా బెండ్ కాలేదండి. మాటికి ఆమె విసికించినందువలన చివరికి తన బలం ఎందులో ఉందో చెప్పేశాడు. మీకు ఇంతకు ముందే చెప్పాను, దుష్టుని ఎదిరించుడి వాడు మీ యుద్ధ నుండి. దేవునికి స్తోత్రం. దావీదు కీర్తనలు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమందు నిలబడ్డాడు. యోసేపు నిలబడ్డాడా పారిపోయాడా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యోసేపుతోనంటే, నా మాటినరా, రాజీపడరా, చేతులు కలుపులా, మన ఇంట్లో ఉన్న మర్మాలన్నీ చెప్పేస్తానరా, ఏ బీరువాలో ఏముందో. అమ్మా, తల్లిగారు, అమ్మగారు, యజమాని గారు, నేను అలాంటి వ్యక్తిని కాదమ్మా, నన్ను విడిచిపెట్టమ్మా, నా జోలికి రాకమ్మా, ప్లీజ్ అమ్మా, చేతులు వదలమ్మా. రే ఏంట్రా అని చెప్పి వాణ్ణి తోస్తూ రకరకాలుగా మాట్లాడుతుంటే యోసేపు మాత్రము చలనము లేనివాడిగా, ప్రైజ్ ద లార్డ్, తన మనసంతా ఒకటే, హల్లెలూయా, తన మనసంతా ఒకటే, దేవుడు మా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి, మా దేవుడు పరిశుద్ధుడు మమ్మలను పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ గురి మీదనే మనసు నిలిపి ఆమె చేతిలో నుంచి చెయ్యిని విడిపించుకొని పారిపోవాలి. అన్ని ఆచారాల దగ్గర నుంచి పారిపోవాలి. అర్థమైందండి, లోక సంబంధమైన ఆశలు కోరికల దగ్గర నుంచి మనం పారిపోవాలి. మన గురి ఎప్పుడు కూడా దేవుని రాజ్యం మీద ఉంచాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు, నేను నిన్నెందుకు పదును పెట్టానో తెలుసా, ఇదిగో గురి చూసి నేను ప్రయోగిస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, శత్రు గుండెల్లో నువ్వు కూర్చుకపోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా అల్లు చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. గొలియాతు అంటాడు, గొలియాతు ఎరా, నేను కుక్కను అనుకుని నా మీద యుద్ధానికి వచ్చావు అని కుక్కని ఎవడన్నాడండి, దావీదు అన్నాడా, వాడే అనుకుంటున్నాడు. నా పర్సనాలిటీ, నా కత్తి, నా డాలు, నా చెప్పులు, వాని బలము, వాని శక్తి, వాని చూసుకొని అతిశయపడుతున్నాడు అంటున్నాడు. ఏ ఇశ్రాయేలారా, యెహోవా ఏ దేవుడు, మా దేవుడు నిజమైన వాడు అని చెప్తున్నారే, ఏరా మీ దేవుడు, నన్ను చూసి మూలకు దాక్కుంటున్నాడు, నన్ను చూసి ఇరుకుతున్నారేంట్రా, ఏరా మీ దేవుడు,
అందులో దావీదు వచ్చాడు. వచ్చి ఆ మాటలు విన్నాడు, ఎదురుగా వెళ్ళాడు. చూసి ఏమనుకొని వచ్చావురా నన్ను? నిన్ను చూస్తే చిన్నోను, చిన్నవాడివి, లేత ప్రాయం ఉంది. నిన్ను చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నువ్వు అంత మంచిగా అనిపిస్తున్నావు. దావీదు మంచి అందగాడు, మంచి మంచి ఎవరు ఎవనడుగా ఉన్నాడు. చూస్తే ఏంటి నా మీదకి వచ్చావు? నిన్ను చంపేసి ఆకాశ పక్షులకు ఆహారంగా పెట్టేస్తాను అది ఇది అని చెప్పి ఆయన దేవతల పేరు మీద శాపం పెడుతుంటే ఈయనంటాడు, నేను యెహోవా పక్షముగా నిలబడి యుద్ధం చేయడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ దేవుణ్ణైతే తిరస్కరించావో, ఏ దేవుణ్ణైతే దూషిస్తున్నావో, ఏ దేవుణ్ణైతే హేళన చేస్తున్నావో, ఆ యెహోవా దేవుని పేరట, యెహోవా దేవుని ప్రజల యొక్క పక్షముగా నేను యుద్ధానికి వచ్చాను. కాసుకో లోని రాళ్ళని ఏరి ఒక నున్నటి రాయిని తీసి ఇదిగో తన యొక్క వాళ్ళ ఆ యొక్క ఒడిశల్లో పెట్టి గిరాగిరా తింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి చెప్పాలి, గిరాగిరా తింపుతున్నాడు. వానికి ఏం అర్థం కాలేదు, వెనకకి వెళ్ళినట్టే వెళ్ళాడు, ఏమో ఏరినట్టే ఏరాడు, ఈడేదో తింపుతున్నాడు. నా చేతిలో కత్తి ఉంది, డాలు ఉంది, వాని చేతిలో ఏం లేదు, ఏదో తింపుతున్నాడు అనుకుంటూనే ఉన్నాడు, అనుకుంటూనే ఉన్నాడు. గిరాగిరా తింపాడా? రాయిని వదిలాడు గురి చూసి. అంతే, శత్రువు యొక్క నొసట లోనికి దూసుకొని పోయింది రాయి. అంతే, చెప్పలు ఆమే. అంతే, శత్రువు చతికిల పడిపోయాడు, పడిపోయాడు. ఆలస్యం చేయలేదు దావీదు, వెంటనే పరిగెత్తుకొని వెళ్ళాడు. తన దగ్గర ఏ కత్తి లేదు, వాణి కత్తే తీశాడు, వాణి కత్తే తీశాడు, వాణి భుజం మీద, వాణి రొమ్ము మీద కాలు పెట్టాడు. వాణి కత్తి తీసి వాని తలను నరికి ఆ తలను పట్టుకొని వస్తుంటే ఇజ్రాయిల్ ప్రజలు జయం 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 అని పాట ఎత్తుకొని పాట పాడడం ప్రారంభించారు. శత్రువులు పారిపోయారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? నిన్ను చూస్తే వానికి దడ పుట్టాలి, భయం కలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దావీదు ఒడిసెల గురి చూసి రాయి వదిలాడా, అట్టినే వదిలాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ట్రైనింగ్ సేవకు వచ్చిన సేవ పిల్లలు, సేవకు ఒక గురి ఉండాలి, సేవకునికి గురి ఉండాలి. సేవకుడు గురి చూసి పరిగెత్తాలి, విశ్వాసులు గురి చూసి ప్రయాణం చేయాలి. నొప్పి కాదు దేవుని దగ్గరకు వచ్చింది. దేవుని రాజ్యంలో సింహాసనం కోసం నువ్వు దేవుని దగ్గర రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. గురి మనకు, గురి ఆ దేవుని రాజ్యం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గురి యొద్దకు ప్రయోగించబడే బాణం ఇది. దేవుని మనసులో ఒక ఆలోచన ఉంది నిన్ను ప్రయోగించాలని. నువ్వు వెళ్ళి దేవుని ఆలోచన నెరవేర్చే ఒక బాణంగా ఉండాలి. నువ్వు దేవుని మనసులో ఉన్న ఆలోచనను నెరవేర్చాలి. నిన్ను దేవుడి భూమి మీద పుట్టించడానికి ఒక ఉద్దేశం ఉంది. నీ పట్ల కూడా దేవునికి ఒక ఆలోచన ఉంది. దేవుని ఆలోచనలో లేకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లేరు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నువ్వు దేవుని ఆలోచనలోనే ఉన్నావు కనుక ఇక్కడ వచ్చి కూర్చున్నావు. నిర్మల్లో ఉన్నవారు వచ్చి కూర్చున్నారా చెప్పండి? మీ బంధువులు కూర్చున్నారా? మీ స్నేహితులు కూర్చున్నారా? మీరు వచ్చి కూర్చున్నారేంటి? ఆల్రెడీ మీరు యేసయ్య ప్రణాళికలో ఉన్నారు. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నీ పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల కూడా దేవునికి ఒక ఆలోచన ఉంది, నీ పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మనమందరము కూడా దేవుని ఉద్దేశంలో ఉన్న ప్రజలం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా?
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఉద్దేశంలో ఉన్న మనము దేవుని ఆలోచన దేవుని యొక్క తలంపులను మనం నెరవేర్చుదుముగాక. ఆమేన్. నిన్ను ప్రయోగించాలనుకుంటున్నాడు శత్రు గుండెల్లో కుచ్చుకపోయే బాణంగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్తూ వెళ్తూ ఇదిగో ఈ బాణం వెళ్తుంది, వెళ్తూ వెళ్తూ ఎక్కడికి వెళ్ళి శత్రుగుండెల్లో కుచ్చుకుపోవాలో అక్కడిని కుచ్చుకొని వెళ్ళాలి కదా. మధ్యలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఇదిగో ఎటండి మధ్యలోకి వెళ్ళి మధ్యలోకి వచ్చేసింది, మధ్యలోకి వచ్చేసింది, వచ్చేసి బాణం ఏం చేసింది, డైరెక్ట్గా స్టేట్కి వెళ్ళాలా, వెళ్లకుండా రూట్ మార్చింది. ఆయన ప్రయోగించిన ఆయన ఆ నుంచెల్లి చూస్తున్నాడు. అరే నేను నేరుగా ప్రయోగించానే. దేవుడు ప్రయోగిస్తున్న ప్రయోగం దిక్కు వెళ్లకుండా ఇదిగో చూసింది ఈ విశ్వాసి ఈ బిడ్డలు ఏం చేశారు, ఈ బాణం రూట్ మార్చేసింది. లోతో నువ్వు చూపించే ఆ పర్వతానికి వెళ్ళు. అయ్యా నేను వెళ్ళలేను, ఇటు వెళ్తాను. ఓకే నో ప్రాబ్లం వెళ్ళు. భార్యతో అన్నాడు అమ్మగారు భార్యమని. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విధానం, గురి యొద్దకు ప్రయోగిస్తున్న ఆ దేవుని యొక్క ఆలోచన విశ్వాసులమైన మనము పసిగట్టుదుముగాక, గుర్తించుదుముగాక. గుర్తించి ఏం చేయాలి, నా దేవుడు గురి యొద్దకు వెళ్ళమంటున్నాడు కనుక నేను రూటు మార్చాను, నేను రూటు మార్చాను. మధ్యలోకి వచ్చి రూట్లు మార్చొద్దు, ప్రభుని నమ్ముకొని రూట్లు మార్చకూడదు. ప్రభుని వెంబడించినట్టే వెంబడించి అర్థమైందా, లోకం దిక్కు వెళ్ళకూడదు. లోతు భార్య ఇదిగో పరిగెత్తినట్టే పరిగెత్తుతున్నది, గురి యొద్దకు వెళ్ళినట్టే వెళుతున్నది, ఇదిగో వెళ్ళినట్టే వెళ్తున్నది, రూట్ మార్చేసింది, ఆలోచన మార్చేసింది. చూడొద్దన్న దిక్కు వెనుకకు తిరిగి చూసి ఇప్పటికీ అదే ఉపస్తంభమై ఇజ్రాయెల్ దేశములో నిలబడింది. మీ ఆత్మీయాత్రలో గమ్యానికి చేరవలసిన స్థలంకు మనం గమ్యానికే చేరాలి, కానీ మధ్యలో మన గురి మార్చుకోవద్దు. ఎన్ని సుఖాలు మనకు వచ్చినా, ఎంత సౌఖ్యం మనకు వచ్చినా, ఎంత డబ్బు దేవుడు మనకిచ్చినా, ఎంత హోదా దేవుడు మనకిచ్చినా, మన గమ్యానికి మనము చేరుదుముగాక. హల్లెలూయా. చూసారండి ఇద్దరు ఇద్దరు చూడండి, ఒక 50 మంది పరుగు పందెంలో ఉన్నారండి, అందరు వెనకకి వెళ్ళిపోయారు, ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరో తెలియదు, దగ్గరికి వస్తుంది గోల్. ఒక సిస్టర్ ఏం చేసిందంటే తన చేతికున్న బంగారపు ఉంగరాన్ని దానికి చక్కటి మెరిసి రాయి ఉంది, ఆ ఉంగరం తీసి ఈ పరిగెత్తుతున్న తనకంటే ముందు పరిగెత్తుతున్న ఆ అమ్మాయి ముందు అలా ఇసిరింది. ఆమె కనిపించేటట్టు ముందు ఈమె పరిగెత్తుతున్నామే, ఏంటో నాకంటే ముందుగా వెళ్తుంది అని చెప్పేసి ఆ ఉంగరం దిక్కు చూసింది. చూస్తే అది మెరుస్తుంది. వెంటనే ఆమె క్షణాల్లో చేరవలసిన ఆ పరుగు దృష్టి మార్చేసి ఆ ఉంగరం కోసం ఆగింది. వెనక నుంచి ఈమె జంప్ చేసి గోల్కి రీచ్ అయింది. సైతాన్ కూడా అలానే చేస్తాడు, వాడు దొంగ దెబ్బతీస్తాడు, వెనక నుంచి ఏవేవో ఆశలు నీ ముందు ఇసురుతాడు, నీ ముందు ఇసురుతాడు, ఏవేవో ఆశలు ఇసురుతాడు, ఏవేవో ఆశలు, ఏవేవో కోరికలు నీ ముందు ఇసురుతాడు. ఇసిరినప్పుడు నీ చూపు మార్చుకొని నువ్వు ఎప్పుడైతే ఆశల వైపు చూస్తావో ఆ గమ్యానికి నువ్వు చేరలేవు, ఆ గోలుకు నువ్వు చేరలేవు. ప్రైజ్ ది లార్డ్. గట్టి కళ్ళు చెబుదామా, హుషారు కళ్ళు చెబుదామా. హల్లెలూయా. ఏ విధము చేతనైనా మన ఆత్మీయ పరుగులు మనము గమ్యానికి చేరుదుముగాక, గమ్యానికి చేరుదుముగాక, సింహాసనం సతృప్తించుకుందుముగాక,
ఆయనతో పాటు నిత్య రాజ్యములో దేవదూతల వలె ప్రకాశించుదముగాక. హల్లెలూయా. గొల్యాతును హతమార్చిన రీతిగా శత్రువును గుండెల్లో ఇదిగో ప్రయోగం చేసి బాణం వలె కుచ్చుకొని వాణ్ణి హతమార్చుదుముగాక. ఆమేన్. వాని క్రియలు మనలో చచ్చిపోవాలి. వాని క్రియలు, వాని ఆశలు, వాని ఇచ్ఛలు అన్ని మనలో చంపేయాలి. శత్రువుని చంపడం అంటే శత్రువు యొక్క కోరికలు, ఆలోచనలు, తలంపులు, ఇచ్ఛలు ఏవేవైతున్నాయో, శరీర సంబంధమైన కార్యాలు, సైతాను ప్రయోగించే ఆయుధాలు ఏవేవితున్నాయో వాటన్నిటినీ కూడా మనము చంపుదుముగాక. చంపి ఎక్కడికి చేరాలి చెప్పండి, చెప్పండి ఎక్కడికి చేరాలి? ఈ సింహాసనం ఎవరిది? జయించిన వానిది. ఒక జయ జీవితం చెయ్యాలి, ఒక జయ జెండాను ఎగరవేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఒక జయ జెండా ఎగరవేయాలి. జయించిన వారే జెండాను ఎగరవేయగలరు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జెండా చతికిల పడిందా? నీ జీవితం చతికిలబడిందా? నీ విశ్వాసం చతికిలబడిందా? నీ ప్రార్థన చతికిలబడిందా? అయితే ప్రభు అంటున్నాడు, లే, బలము తెచ్చుకో, శక్తి తెచ్చుకో, ఉజీవము తెచ్చుకో, తిరిగి రా. ప్రభు అంటున్నాడు, లెమ్ము, నీ మీద వెలుగు ఉదయించి ఉన్నది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఉన్న చీకటి తొలగిపోవునుగాక. చీకట కలిగిన ఊబిలో నుంచి నువ్వు లేపబడుదువుగాక. లే, 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 లే. ఉజ్జీవం తెచ్చుకో, బలం తెచ్చుకో. ప్రభుని బట్టి, ప్రభుని బట్టి. ఎవరిని చూడకు, ఎవరిని చూడకు, ఏ నరమాత్రుణ్ణి చూడకు. నువ్వు ప్రభుని బట్టి శక్తి తెచ్చుకో, ప్రభుని బట్టి ఉజ్జీవం తెచ్చుకో, ప్రభుని బట్టి విశ్వాసం తెచ్చుకో, ప్రభుని బట్టి. లే, లేచి నిలబడు. నువ్వు లేచి నిలబడి శత్రువు యొక్క అగ్ని బాణాలన్నీ కాల్చివేసి శత్రు గుండెల్లో తీసుకుని వెళ్తే అప్పుడు నువ్వు ఒక జెండాని ఎగరవేస్తావు. అదే యెహోవా నిస్సి, జయధ్వజము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలాగున దేవుడు ఒక బాణం వలె మనని పదును పెట్టునుగాక. గురి యొద్దకు నేరుగా దేవుడు మనల్ని ప్రయోగించునుగాక. హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించండి.